till it's down to now. Manamu ditiyo upadesha kandamnu gurinchi manam dhyanista vastuntunam. Gadchina varam manamu ditiyo upadesha kandam yokka overview lekapothe introduction ni manam dhyaninchuntunam. Maroksari nenu chupistunnam. నా స్క్రీన్ కనపడుతుంది కదా. సో ద్వితీయోపదేశ కాండంలో మనం గమనించేది ఏంటంటే, మోషే చనిపోయే ముందు ఇస్రాయేలీల రెండవ తరం వారికి వారికి అనుగ్రహించినటువంటి సందేశము లేకపోతే ఉపదేశము లేకపోతే మనము వాక్యము అని అనుకునవచ్చు అనమాట. ఇందులో మోషే తనకు ఏ విధంగా దేవుడు తనను నడిపించినాడు, తర్వాత తన ద్వారా ఇస్రాయేలీలను ఏ విధంగా విమోచించినాడు, రక్షించినాడు ఐగుప్తులో నుంచి, తర్వాత ఏ విధంగా దేవుడు ప్రమాణం చేసినటువంటి వాగ్దాన దేశం వైపుకు నడిపించినాడు, ఇంతవరకు దేవుడు ఏ విధంగా వారిని నడిపిస్తా వచ్చినాడు అనే దానిని ఆధారం చేసుకొని మోషే వారికి అనేక విషయాలను బోధించినట్లుగా మనం చూస్తాం. ఇది ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. ఎందుకంటే ఈ గ్రంథంలో మోషే అనేకమైన విషయాలను క్లుప్తీకరించడం జరుగుతుంది. తర్వాత అన్నిటినీ అంటే బ్రింగ్ దెమ్ టుగెదర్ అనమాట, అన్ని విషయాలను క్రోడీకరించడం జరుగుతుంది ఇందులో. అందుకని ఈ గ్రంథంలో మనం ఏం చూస్తామంటే, దేవుడు విమోచించిన ప్రజల యొక్క ప్రజలతో దేవుడు కలిగినటువంటి నిబంధన లేకపోతే కవనెంట్ అంటారు కదా, దాని గురించి మనం చదువుతాం. అదేవిధంగా దేవుడు ఎవరు, ఎటువంటి వాడు అనేటటువంటిది మనం చదువుతాం. అంతేకాకుండా దేవుడు తన ప్రజలతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు అనేది కూడా మనం గమనిస్తాం. అంత మాత్రమే కాకుండా అటువంటి దేవుడు విమోచించిన ప్రజల యొక్క చివరి దశ లేకపోతే అంతం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా దేవుని చేత విమోచింపబడిన మనము లేకపోతే వీరు ఎటువంటి జీవితం ఈ లోకంలో జీవించాలి అనేటటువంటి విషయాలను కూడా మనము ద్వితీయోపదేశ కాండంలో మనము ధ్యానిస్తాం అన్నమాట. సో ఈరోజు కొన్ని కొంచెం లోతుగా ఈ విషయాలను పరిశీలించడానికి ప్రయత్నిస్తాం. మొట్టమొదటిగా 1వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, మోషే వారు ఉన్నటువంటి ప్రదేశాన్ని గురించి ఆయన తెలియజేసిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఏం చూస్తామంటే, మనము 1వ అధ్యాయము 19 వచ్చిన టైంకి వారు ఎక్కడ ఉన్నారంటే, చూడండి ఇక్కడ హోరే అంటే ఇక్కడ సీనాయి పర్వతం ఉంది కదా, సీనాయి పర్వతం దగ్గర వారికి ఏం చేస్తున్నారంటే, వారు దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను నియమాలను అన్నిటినీ వారు పొందినారనమాట, దేవుడు వారికి దయచేసినాడు. సో ఇక్కడ నుంచి చూడండి మనం 19వ వచనంలో మనం ఏం చూస్తామంటే, 1వ అధ్యాయము 19వ వచనం, మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లుగా మీరు చూచినటువంటి ఆ ఘోరమైన మహారణ్యంలో నుండి వచ్చి అమోరియుల మన్య మార్గమున కాదేశు బర్నియకు చేరితిమి. సో అంటే ఇక్కడ నుంచి వారు బయలుదేరి 11 రోజులు ప్రయాణించి ఎక్కడికి వచ్చినారంటే కాదేశు బర్నియ అనే ప్రదేశానికి వచ్చినారు అనమాట. ఇక్కడ కనపడుతుంది కదా, ఈ కాదేశు బర్నియాలో నుంచి అంటే చూడండి వారు ఎంత సమీపంగా వచ్చినారో, ఇది దేవుడు ప్రమాణం చేసినటువంటి ప్రదేశం. సో కాదేశు బర్నియాలో నుంచి వారు ప్రమాణం చేసిన దేశము ఇంకా చాలా దగ్గర ఉందన్నమాట. ఇంకా వాళ్ళకు నెక్స్ట్ స్టాప్ ఏంటంటే దేవుడు ప్రమాణం చేసినటువంటి ప్రదేశం. సో ప్రజలు అనుకుండొచ్చు, అమ్మాయ చివరికి మనం ఇంకా ప్రమాణం చేసిన దేశానికి దగ్గరగా వచ్చేసినాము అని అందరూ అనుకుని ఉండొచ్చు కదా.
మనం కూడా వాక్యంలో చూసేటప్పుడు దేవుడు ఇంకా 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 నెక్స్ట్ స్టాప్ దేవుడు వాగ్దాన దేశంలోనికి తీసుకెళ్తాడు. దేవుడు వారికి ప్రమాణం చేసినట్టు వాగ్దానం చేసినట్టుగా సమస్తాన్ని నెరవేర్చబోతున్నాడు అని ఎంతో సంతోషకరమైనటువంటి విషయంలాగా మనం గమనిస్తాం కదా. కానీ 2వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఏమంటుందా. 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మనం ఏం చూస్తాం, మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్రము మార్గములో అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు సేయూరు మన్యము చుట్టూ తిరిగితిమి. అరే మనము కాదేశ బర్నియ నుంచి ఎటు పోవాలనుకున్నారు, ముందుకెళ్తే పైకెళ్తే ప్రమాణ వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళాలి. కానీ 2వ అధ్యాయానికి వచ్చే లోపల మళ్ళా ఎక్కడేమైంది, తిరిగి వారు అరణ్య మార్గంలో మళ్ళా వెనక్కి వెళ్తున్నారు. చూడండి, ఈ కాలంలో మనము కారులో ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు మనం జిపిఎస్ లీడ్ చేస్తాం కదా. ఒకవేళ కింద వాళ్ళకి జిపిఎస్ ఉంటే ఏమని వాళ్ళకి మెసేజ్ వచ్చిందో తెలుసా, రీకాల్కులేటింగ్ ఆర్ లేకపోతే వెన్ పాసిబుల్ మేక్ ఎ యూటర్న్, వెన్ పాసిబుల్ మేక్ ఎ యూటర్న్ అని. అంటే ఏమైతుంది, వాళ్ళు యాక్చువల్గా రాంగ్ రూట్లో వెళ్తున్నారు, ముందుకెళ్లాల్సింది పోయి వెనకాలకి వెళ్తున్నారు. సో ఏం జరిగింది 1వ అధ్యాయానికి 2వ అధ్యాయానికి మధ్యలో, ముందుకెళ్లాల్సిన వారు ఎందుకు వెనకాలకి వెళ్తున్నారు. దేవుడు మరి వారికి ప్రమాణం చేసినట్లుగా వాగ్దానం చేసినట్లుగా ముందుకు ఎందుకు వెళ్ళడం లేదు అనేది కనుక మనము ఆలోచించినట్లయితే 1వ అధ్యాయంలో మోషే మనకి ఏం తెలియజేస్తాడో చూద్దాం. చూడండి 19వ వచనంలో ఇక్కడ వారు కాదేశ బర్నియకు వచ్చినారు కదా. కాదేశ బర్నియకు వచ్చిన తర్వాత ప్రజలు మోషేను ఏమని అడుగుతారంటే, మనము కొంతమందిని వేగువారిని పంపిద్దాము. వీరు పంపించిన తర్వాత వారు ఏం చేస్తారు, ఆ దేశాన్నంతటిని పరిశీలించి వచ్చి మనకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు, దాన్ని బట్టి మనము ఆ దేశాన్ని స్వతంత్రించుకోవచ్చు అని వారికి చెప్తారు. సో ఇప్పుడు చూడండి కొన్ని మాటలను నేను చదువుతాను. 22వ వచనం, అందుకు మీరందరూ నా ఇద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము, వారు మన కొరకు ఆ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురని అంటిరి. సో చాలా మంచి మాట కదా. వాళ్ళందరూ ఏమంటున్నారు, మనం ముందు పోయే ముందు ఈ వేగు వాళ్ళని చూపిస్తే మనకు వారు మంచి సమాచారం అందిస్తారు, దాన్ని బట్టి ముందుకెళ్ళి ఆ ప్రదేశాన్ని మనము స్వతంత్రించుకునవచ్చును అని అంటారు. ఆ తర్వాత ఏమైంది, సరే వారి మాటలను గూర్చి విని మోషే ఏం చెప్తాడు, ఈ మాట మంచిదనుకొని నేను గోత్రముకి ఒక మనిషిని చెప్పున 12 మనుషులను పంపితిని. వారేం చేసినారు, మన్యము పోయి ఎస్కోలు లోయకు వచ్చి దాని వేగు చూచి ఆ దేశ ఫలమును చేత పట్టుకుని మన యుద్ధకు తీసుకుని వచ్చి. చూడండి ఇప్పుడు ఈ మాటలు బాగా గమనించండి, మన దేవుడైన యెహోవా మనకు ఇచ్చున్న దేశము మంచిదని మనకు తెలియచెప్పిరి. సో వేగుకు చూసి వచ్చిన వాళ్ళు ఏం చెప్పినారు, ఆ ప్రదేశం మంచిది, మనకు దేవుడు అనుగ్రహించే ప్రదేశము అని. కానీ చూడండి ఏమైందో 26వ వచనం, మరి మంచిదైనప్పుడు వెళ్ళి స్వతంత్రించుకోవాల్సిన అన్నప్పుడు వారు ఏం చేయాల్సిన వారు ఉన్నారు, ముందుకు వెళ్ళి స్వతంత్రించుకోవాలి కదా. కానీ ఏం చేసినారు వాళ్ళు, అయితే మీరు వెళ్ళనుల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగుబడి. సో వారు ఏం చేసినారు, యెహోవా మాటకు తిరగబడినారు. యెహోవా మాటకు తిరగబడి ఆ తర్వాత ఏం చేసినారు, దేవుని గురించి సనుగుచ్చు గొనుగుచ్చు దేవుని గురించి మనము దేవుని గురించి వారందరూ ఏం చేసినారు, ఎంత అంటే అవిశ్వాస హృదయాలుగా వాళ్ళు మారినారు అన్నమాట. అప్పుడు వాళ్ళని చూసి మోషే అంటాడు, మీరు భయపడద్దు, మీరు దిగులు పడకూడి. అంటే ఏంటి, బయట నుంచి వచ్చే భయాలు కానీ మీ మనసు లోపల
లేకపోతే అర్ధాంతరంగా ఉన్నటువంటి భయాలను కానీ గురించి మీరు వాటిని గురించి భయపడవద్దు. ఎందుకంటే మీ ముందర నడిచేవారు యెహోవా దేవుడు. మిమ్మల్ని ఏ విధంగా అయితే ఐగుప్తులో నుంచి తీసుకువస్తాడో మిమ్మల్ని ఈ వాగ్దాన దేశంలోని కూడా తీసుకుని వస్తాడు అని మోషే వారికి ఎంతగానో వారిని ప్రోత్సహించడానికి ప్రయత్నించినా కానీ వారు ఏం చేసినారండి, వారు ముందుకు వెళ్ళలేదు. వారు దేవుణ్ణి తృణీకరించినారు, దేవునికి తిరుగుబాటు చేసినారు, దేవుని మాటలను వారు లక్ష్యం ఉంచలేదు. ఎందుకని ఎందుకని చేయలేదు వారు? చూడండి, ఇది ముఖ్యమైన విషయం. ఈ మొదటి అధ్యాయం 19వ వచనానికి 2వ అధ్యాయం 1వ వచనానికి మధ్యలో ఉన్నటువంటి విషయం ఏంటంటే 1వ అధ్యాయము 32వ వచనం 32-33 వచనాలు చూడండి, ఈ మాటలు గమనించండి. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములలోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవాయందు మీరు విశ్వాసము ఉంచలేదు. ఇప్పుడు చూసినారా, ఎందుకు వాళ్ళు ప్రాగ్దానం చేసిన దేశానికి వెళ్ళలేకపోయినారు? దానికి బదులు ఏమైంది, తిరిగి వెనకకు ఎర్ర సముద్రం వైపుకు తిరిగి వెళ్ళినారు. అంత మాత్రమే కాకుండా మనం 2వ అధ్యాయంలో చూస్తాం, 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో తిరుగుతూ ఏం చేయబడతారు, దేవుని చేత సంహరించబడతారు, నాశనము చేయబడినారు. ఎందుకని? ఒకటే కారణం, ప్రాముఖ్యమైన కారణం. ఆ కారణం ఏంటంటే యెహోవా యందు మీరు విశ్వాసము ఉంచలేదు. కొన్నిసార్లు మనము అనుకుంటాం, ఏంటి రుజువులు, లేకపోతే ఏ విధంగా గుర్తించగలము ఒక మనిషిడు యెహోవా యందు విశ్వాసం ఉంచుతున్నాడా లేదా అని? చూడండి, ఇక్కడ మనం ఏం గమనిస్తామంటే ఈ వాక్య భాగంలో మొట్టమొదటిగా ఏం చేసినారు వాళ్ళు, దేవునిని వాళ్ళు ఏం చేసినారు, తిరుగుబాటు చేసినారు. ప్రతి ఒక్క అవిశ్వాసము గురించినటువంటి మన ఏ అవిశ్వాసము నుంచి వచ్చిన కార్యంను చూసినట్లయితే మనం ఏం గమనిస్తామంటే మొట్టమొదటిగా చేసే పని ఏంటి తెలుసా, దేవునికి తిరుగుబడడం ఉంటుంది ఆ యొక్క పనిలో. చూడండి, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయంలో మనము ఏం గమని చూస్తామంటే కీర్తనలు 51వ అధ్యాయం ఈ 51వ అధ్యాయంలో దావీదు బత్సెపను గూర్చినటువంటి పాపం విషయం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి దావీదుకు చెప్తే దావీదు ఆయన ఏం చేస్తాడంటే తను చేసినటువంటి తప్పు గురించి క్షమాపణ ఒప్పుకుంటూ దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తాడనమాట. చూడండి ఒకసారి 51వ అధ్యాయము 1-2 వచనాలు 4వ వచనం చూడండి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యత బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోగునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోగునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నాయి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఇప్పుడు గమనించండి 4వ వచనం, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. చూడండి, ఏ విషయంలోనైనా కానీ అవిశ్వాసము గుర్చినటువంటి లేకపోతే విశ్వాసము లేనటువంటి పనులను ఎందుకు చేస్తారంటే మొట్టమొదటిగా దేవునిని తిరస్కరిస్తారు. ఆ విషయం ఏ పనిలో అయితే మనము విశ్వాసం చూపడం లేదో దానికి రుజువు ఏంటంటే మొట్టమొదటిగా మనము దేవుణ్ణి తిరస్కరించిన వారముగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా 2వది, దేవుణ్ణి తిరస్కరించడమే కాకుండా వారు ఏం చేసినారు, దేవుని గురించి సనగడము గొనగడము అవి పనులు చేసినారు అన్నమాట. ఇది 2వ రుజువు. మన జీవితంలో దేవుణ్ణి తిరస్కరించిన
లేకపోతే దేవుని పట్ల సనగడము గొనగడము చేసినా గానీ అవి దేనికి రుజువులంటే మన యొక్క అవిశ్వాసానికి రుజువులు అన్నమాట. అంత మాత్రమే కాకుండా వాళ్ళు ఏం చేసినారు, దేవునికి భయపడాల్సింది వెళ్ళి ఏ దేవుడైతే వారిను వారిని రక్షించి ఇక్కడి తీసుకుని వచ్చి ఇక్కడి నుంచి వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళే దేవునికి భయపడడం బదులుగా వారు దేని గురించి భయపడినారు, కనాను దేశంలో ఉన్నటువంటి జాయింట్స్ లేకపోతే వాళ్ళ గొప్పలు అనాకీయుల గురించి లేకపోతే వాళ్ళు మనకంటే బలిష్ఠులు అని వాళ్ళని చూసి భయపడినారు అన్నమాట. చూడండి అవిశ్వాసము యొక్క ఇంకొక రుజువు మనకు ఏ విధంగా గుర్తిస్తామంటే నిజమైన దేవునికి భయపడే బదులు ఎవరికి భయపడేవారుగా ఉన్నారు, చుట్టుపక్కల చూసి ప్రదేశాలను చుట్టుపక్కల చూసి ప్రజలను చూసి భయపడే వారంగా ఉన్నారు. ఇది మనకు ఒక ఒక అంటే బాగా తెలిసినటువంటి వాక్య భాగం నుంచి మనం గ్రహించగలం. ఒకసారి యేసు ప్రభు శిష్యులను తనకంటే ముందుగా గలిలయ సముద్రం మీద వెళ్ళమని చెప్పిన తర్వాత మధ్యరాత్రి కాలంలో ఆయన నీటి మీద నడుస్తూ వారి దగ్గరికి వస్తారు. వారి దగ్గరకు వచ్చినప్పుడు వారు ఇదెవరో భూతం అని చెప్పుకొని భయపడడం ప్రారంభిస్తారు. కానీ యేసు ప్రభు ఏం చెప్తాడంటే నేనే భయపడద్దు అని చెప్తాడు. అప్పుడు పేతురు ఏం చేస్తారు, నువ్వే అయితే నేను కూడా ఈ నీళ్ళ మీద నడుస్తూ నీ దగ్గరికి రావడానికి ఆజ్ఞాపించు అంటాడు. సరేనని యేసు ప్రభు రమ్మంటాడు. రమ్మంటే పేతురు ఏం చేస్తాడు, బోట్లో నుంచి దిగి నీళ్ళ మీద నడవడము ప్రారంభిస్తాడు. కానీ ఏమవుతుంది, కొద్దిసేపటికి చుట్టూ ఈచే గాలి వీటిని చూసి ఏమవుతాడు, భయపడడం మనం చూస్తాం. ఆ భయపడడం ద్వారా ఏమవుతుంది, నీళ్ళలోకి మునిగిపోవడం ప్రారంభిస్తాడు. అప్పుడు యేసు ప్రభు ఏమని చెప్తాడు తెలుసా, అల్పవిశ్వాసి అని. ఎవరి గురించి పేతురు భయపడాలి, దేవుడు అతనికి ముందుగా ఉన్న దేవుని గురించి భయపడాలి. గాని పేతురు ఏం చేసినాడు, దేవునికి బదులు చుట్టూరు ఉన్నటువంటి పరిస్థితులను చూసి భయపడడం ప్రారంభించినాడు. దాంతో ఏమైంది, ఆయనలో విశ్వాసము అనేటటువంటిది లేని పరిస్థితిని మనకు తెలియజేస్తున్నారు అన్నమాట. అదే విధంగా ఇక్కడ ఏం చూసినాం, ఇశ్రాయేలీలు వారిని ఎంతగానో బలిష్టమైన చేతులు మీద దేవుడు యెహోవా దేవుడు వారిని ఐగుప్తులో నుంచి తీసుకుని వస్తే, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి తీసుకొని వస్తే, అనేకమైన దేశాలను అనేకమైన రాజులను జయించేటట్లుగా చేస్తే, అటువంటి దేవునికి భయపడడానికి బదులుగా వారు ఏం ఎవరికి భయపడుతున్నారు, ఈ లోకం ఈ ప్రదేశంలో ఉన్న అనాకీయులను గురించి లేకపోతే గొప్పవారు ఉన్నారని చూసి వారికి భయపడడం చూస్తున్నాం అన్నమాట. సో దీని వలన ఈ యొక్క అవిశ్వాసం వలన వారు ఎంత దగ్గరగా ఉన్నారంటే వాగ్దానపు చేసినటువంటి ఆ ప్రదేశానికి ఆల్మోస్ట్ డోర్ దగ్గర ఉన్నారు. కానీ ఆ అవిశ్వాసం వలన వాగ్దానపు దేశానికి ప్రవేశించే బదులు వారేమైనారు, అరణ్యంలో నాశనము చేయబడినారు. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయము. మనము కూడా దేవుణ్ణి వెంబడించేటప్పుడు మనము మనల్ని పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎవరికి భయపడుతున్నాం మనం, దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవునికి భయపడుతున్నామా, లేకపోతే మన చుట్టూ ఉన్న పరిస్థితులను గురించి భయపడుతున్నామా? ఒకవేళ అటువంటి భయాందోళనలు మనలో ఉన్నట్లయితే అది దేనికి సూచకలుగా ఉన్నాయి తెలుసా, దేవుని యందు అవిశ్వాసానికి సూచికగా ఉన్నాయి. దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మనము ఇటువంటి పరిస్థితులకు భయపడం, ఎందుకంటే దేవాది దేవుడు ఆయనకు భయపడే వారంగా ఉంటాం. అంత మాత్రమే కాకుండా మనం సనగడము గొనగడము అనేటటువంటివి మన జీవితములలో ఉండవు.
అంతే మాత్రమే కాకుండా నిజమైన దేవుడు ఎవరో తెలిసినట్లయితే, ఆయన యొక్క గొప్పతనాన్ని గన మనకు తెలిసినట్లయితే, మనము దేవునికి తిరగబడే వారంగా ఉండం. అటువంటి తిరగబడడం ద్వారా వీరికి సంభవించినటువంటి రిజల్ట్ ఏంటంటే వారు నాశనం చేయబడినారు. అందుకనే ఇదే మాటలను మనము తిరిగి కీర్తనల్లోను 95వ అధ్యాయంలోను, తిరిగి మనము నూతన నిబంధనల్లోను, హెబ్రీయులకు రాసిన పత్రికలను మనం ఏం చూస్తాం, మాటి మాటికి ఇదే మాటలు మనం గమనిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏం చేసినాడు, వారిని పరిశుద్ధాత్మ దేవునికి వారు విరోధంగా చేసినారనమాట. దేవుని యొక్క స్వరాన్ని వినలేదు. సో ఆ స్వరాన్ని వినకపోవడం ద్వారా నాశనమును కొని తెచ్చుకున్నారు. అందుకని గ్రంథకర్తలు మనకి ఏం తెలియజేస్తున్నారంటే, ఇప్పుడైతే మీరు యేసు క్రీస్తు ప్రభు స్వరాన్ని విన్నప్పుడు మీరు కూడా అటువంటి అటువంటి విధానంలో మనము చెయ్యకూడదు అనేటటువంటిది మనము మాటి మాటికి చూసడం అంటే చెప్పబడడం మనకు వింటాం అన్నమాట. చూడండి, ఇది గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించినట్లు, లేకపోతే 3వ ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కావున నేను ఆ తరమి వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు, గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. కాబట్టి మనకు ఈ పరిశుద్ధాత్మ ఇట్లు చెప్తున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందలి కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. చూడండి, ఎందుకు వారు దేవుని యొక్క దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశానికి ప్రవేశించలేకుండా తిరిగి అరణ్యం గుండా వెళ్ళినారంటే, దానికి అంటే మెయిన్ రీజన్ ఏంటంటే వారు దేవుని విశ్వాసము ఉంచలేదు, దేవుని మీద విశ్వాసము ఉంచలేదు. సరే, మరి ఇప్పుడు దేవుని మీద వారు విశ్వాసం ఉంచలేదు, సో దాని వలన నాశనం చేయబడినారు. కానీ దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం చేసినాడు కదా, 400 సంవత్సరాల తర్వాత నేను నీ సంతానాన్ని తీసుకుని వస్తాను, నేను మరి వారిని ఈ ప్రమాణ వాగ్దానం దేశానికి తీసుకెళ్తాను అని. మరి ఏ విధంగా దేవుడు ఆ వాగ్దానాలని నెరవేరుస్తాడు? మరి వీళ్ళనేమో వారి యొక్క అవిశ్వాసం ద్వారా తిరిగి వాళ్ళు నాశనం చేయబడినారు. కానీ మరి దేవుడు ప్రమాణం చేసినటువంటి లేకపోతే వాగ్దానం చేసినటువంటి ఆ ప్రమాణాలను వాగ్దానాలను మరి ఏ విధంగా దేవుడు నెరవేర్చనై ఉన్నాడు అనేటటువంటిది మనం 2వ అధ్యాయంలో చూస్తాం. ఈ 2వ అధ్యాయంలో మనం ఏం గమనిస్తామంటే, ఒక విషయ సైకిల్ అంటే ఒక విషయాలు కొన్ని ఎట్లా జరుగుతాయో అనేది చూస్తాం. చూడండి ఏమైతుంది, వారు అవిశ్వాసంతో వారు ఏం చేస్తున్నారు, దేవుణ్ణి వెంబడించకుండా దేవుణ్ణి వారిని దేవునికి అవిధేయత చూపించేవారుగా ఉన్నారు. కానీ దేవుడు చూడండి 2వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం మనం ఏం చూస్తాం, 2వ అధ్యాయం 7-8లో నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను, ఈ గొప్ప అరణ్యంలో నీవు 40 సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయనకు ఎరుగును, నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు, నీకు ఏమీయూ తక్కువ కాదు. దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, వారిని ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం, వారిని కాపాడేటట్లుగా చూస్తున్నాం. కానీ వారు వాగ్దాన దేశంలో లేరు, వాగ్దాన దేశంలో ప్రవేశించలే. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు, నేను మీకు అంటే దేవుని యొక్క విశ్వాస్యతను మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ ఆ ప్రజలు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలనంటే వారు దేవుని పట్ల విశ్వాసం చూపాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు,
అవిశ్వాసాన్ని చూపుతున్నారు. వాళ్ళు అవిశ్వాసం చూపితే దానికి రిజల్ట్ ఏంటి? వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేరు. పోని మరి దేవుడు విశ్వాస్యతను చూపిస్తే వాడు వాగ్దాన దేశానికి వెళ్ళాల. చూడండి, దేవుడు తీసుకెళ్లాలని ఉన్నారు, కానీ వారి యొక్క అవిధేయత ద్వారా వారు నాశనం చేయబడుతున్నారు. మరి ఎట్లా ఈ ఇట్లాంటి అంటే ఇంపాసిబుల్ సిచ్యువేషన్ లో ఏ విధంగా ఇటువంటి వాటి నుంచి విడుదల లేకపోతే విమోచన దొరుకుతుంది, వారు తిరిగి ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి వెళ్ళగలరు అనేటటువంటిది మనము గమనించాల్సిన అవసరం. అది మనము 2వ అధ్యాయములో మనం చూస్తాం. మనం చూసేది ఏంటంటే దేవుని యొక్క విశ్వాసత, కానీ ఇశ్రాయేలుల యొక్క అవిధేయత. దాని ద్వారా వాగ్దానాలను స్వతంత్రించుకోలేనటువంటి పరిస్థితి. మరి దీనికి సమాధానం ఎట్లా? దీనికి జవాబేంటి? ఏ విధంగా ఇటువంటి పరిస్థితుల నుంచి దేవుడు వారిని బయటికి తీసుకొని వస్తాడు? దేవుడు ఒక ప్రణాళిక కలిగినాడు. ఆ ప్రణాళికను మనము 4వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మనము గమనించే వారముగా ఉన్నాం. చూడండి, మరొకసారి నేను ఇంతవరకు చెప్పిన దాన్ని క్లుప్తంగా మరొకసారి చెప్తాను. దేవుడు ప్రమాణం చేసిన దేశం యొక్క ఆల్మోస్ట్ గవిని ఎదుట నిలబడి వారి యొక్క అవిశ్వాస్యత ద్వారా దేవుని యందు నమ్మకము ఉంచడం ద్వారా వారు ఏం చేయబడినారు? వారు నాశనము చేయబడినారు. కానీ 2వ తరము వారు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును నిజమైన యెహోవా దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చినారో వారిని మోషే వారికి తెలియజేస్తా, మీరు ఇంకా స్వతంత్రించుకోనయ్యున్నారు, కానీ మీరు కొన్ని విషయాలను గ్రహించాల్సిన అవసరం ఉంది. మీకు జరిగిన పరిస్థితులన్నీ తెలుసు కదా, ఏ విధంగా ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచలేదో, దాని వలన నాశనం కాబడినారో మీకు తెలుసు కదా. మీరు ఆల్మోస్ట్ ఎక్కడున్నారు అంటే మీరు ఆల్మోస్ట్ నియర్ అంటే ఈ యోర్దాను దేశం దగ్గర ఉన్నారు. మీకు 2 అవకాశాలు ఉన్నాయి. దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్తారా, దేవునికి తిరుగుబడి తిరిగి నాశనం చేయబడడానికి తిరిగి అరణ్యం గుండా వెళ్తారా? 2 మార్గాలు ఉన్నాయి అని మోషే వారికి తెలియజేయనన్నాడు. మరి ఇప్పుడు మోషేని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మోషే, ఇది చెప్పడం బాగానే ఉంది, నువ్వు అన్ని చెప్తున్నావు, దేవుడు తన ప్రజలతో చేసినటువంటి నిబంధన గురించి, తర్వాత మా యొక్క అవిధేయత గురించి, తర్వాత దేవుని యొక్క ఆ నిబంధనతో కూడినటువంటి విశ్వాస్యత గురించి చెప్తున్నావు, బాగానే ఉంది. దేవుడు మా పట్ల కలిగినటువంటి ప్రణాళికను, ఉద్దేశాన్ని గురించి చెప్తున్నావు, మేము ఏ విధంగా ఈ లోకంలో జీవించాలనేది చెప్తున్నావు, బాగానే ఉంది. కానీ ఇంతకీ ఇవన్నీ జరుగుతాయా జరగవా? ఎట్లా జరుగుతాయి? దాని గురించి మోషే 4వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు సొల్యూషన్స్, ఏ విధంగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఆ విశ్వాసం ఉంచినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవించడం ఏ విధంగా అనుభవిస్తాము, దాని ద్వారా దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల ఏ విధంగా నెరవేర్చబడుతుంది, అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క దీవెనలు, అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ప్రమాణం, మీ ద్వారా సర్వలోకము ఆశీర్వదింపబడుతుంది. ఏ విధంగా ఆశీర్వదింపబడుతుంది అంటే ఆయన 4వ అధ్యాయం నుంచి మనకు తెలియజేస్తాడు అన్నమాట. సో ఈరోజు నేను ఇక 2 ముగిస్తాను. మన యొక్క అవిధేయత ద్వారా, అవిశ్వాసం ద్వారా దేవుడు ఇచ్చినటువంటి అనేకమైన ఆశీర్వాదాలను కోల్పోయే వారంగా ఉన్నాం. ఆ అవిధేయతకు, అవిశ్వాసానికి రుజువు ఏంటంటే మనము దేవుణ్ణి తిరస్కరిస్తాము, దేవుని మాటల యందు లక్ష్యముంచము, దేవునికి భయపడే బదులు
ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలను గురించి భయపడే వారంగా ఉన్నాం. చూడండి, రెండవ అధ్యాయంలో దేవుడు ఎవరి గురించి చూపిస్తున్నాడంటే, మనము రెండవ అధ్యాయంలో ఏదోమీయుల గురించి, మోయాబీయుల గురించి చదువుతాం. వారిని ఎందుకు ఎందుకు వాళ్ళ గురించి మోషే ఇప్పుడు ఇశ్రాయేలులకు చెప్తున్నాడు అంటే, మీరు చూసినారా, ఏదోమీయులు అంటే ఎవరు? ఏషావు సంతానం. మోయాబీయులు అంటే ఎవరు? లోతు సంతానం. వారు అబ్రహాము యొక్క ఆశీర్వాదాలను వారు అనుభవిస్తున్నారు. ఎందుకు? వారు అబ్రహాము సంతానము కాబట్టి, లేకపోతే అబ్రహాముతో కలిసి ఉన్నవారు కాబట్టి. మీరు చూసినారా, వాళ్ళను దేవుడు ఈ దేశంలో, మోయాబులో, ఏదోములో వారిని ఆ ప్రదేశాలను స్వతంత్రించుకునేటట్లు చేసినాడు. వారు ఏ విధంగా స్వతంత్రించుకున్నారు తెలుసా? మీరు చూసినట్లయితే వారు వెళ్ళి అనాకీయులను, గొప్ప గొప్ప వారిని వారు సంహరించడం ద్వారా ఏదోమీయులు, మోయాబీయులు ఆ ప్రదేశాలను స్వతంత్రించుకున్నారు. సో మోషే ఏం చెప్తున్నాడు ఆ ఎగ్జాంపుల్స్ చూపడం ద్వారా? మీరైతే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మరి మిమ్మల్ని తన వాగ్దానం చేసిన ప్రదేశంలో మిమ్మల్ని స్థిరపరచేటట్లుగా ఇంకా ఎంత గొప్ప కార్యాలు చేయగలడు. కానీ మీరేం చేస్తున్నారు? అంత గొప్ప దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు. దాని ద్వారా రిజల్ట్ ఏమైంది? 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండి నాశనం చేయబడ్డారు. చూడండి, అనేకమైన సార్లు దేవుడు మనకు కూడా గుర్తు చేస్తాడు. కొన్నిసార్లు మనం దేవుడు జరిగించినటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతి ఆదివారము మనము బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క ఆయన యొక్క భూస్థానము, ఆయన యొక్క పునరుత్థానం గురించి మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉన్నాం. ఏం తెలియజేస్తున్న ఇవన్నీ? దేవుడు తన యొక్క కుమారుని ద్వారా మనకు అనుగ్రహించినటువంటి గొప్ప స్వతంత్రత, రక్షణ గురించి తెలియజేస్తున్నాయి. ఇంత గొప్ప రక్షణ కలిగజేసిన దేవుడు మరణం నుంచి, భయము నుంచి, లేకపోతే సైతానుని యొక్క భయము నుంచి, లేకపోతే ఈ రానయ్యన ఉగ్రత నుంచి తప్పించిన దేవుడు, ఎంతో గొప్ప కార్యములు చేసినటువంటి దేవుడు, మనల్ని ఇంకా ఎంతగానో ఆశీర్వదించే దేవుణ్ణి మనము గుర్తుంచుకోవలసిన దానికి బదులుగా మన జీవితంలో ఏ విధంగా ప్రవర్తిస్తుంటాం? అనేకమైన సార్లు దేవుని తృణీకరించే వారంగా ఉంటాం, దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకుండా ఉంటాం, దేవునికి బదులుగా మన చుట్టూరుండే వాటలను గురించి భయపడే వారంగా ఉంటాం. అట్లా గనక మన జీవితంలో ఉన్నట్లయితే అది దేనికి సూచికలుగా ఉన్నాయంటే, మన యొక్క అవిశ్వాసానికి సూచికగా ఉన్నాయి. మనము నిజంగా విశ్వాసంలో ముందుకు మనలో ఉన్నట్లయితే మనము దేవుని యొక్క మాటలు వింటాం, దేవుని యందు లక్ష్యముంచుతాం, దేవునికి భయపడే వారంగా ఉంటాం. అప్పుడు దేవుడు మనకు దయచేసినటువంటి విజయాన్ని మనము జీవితంలో అనుభవించే వారంగా ఉంటాం. అంతేకాకుండా ఇంత గొప్ప రక్షణ కలిగజేసిన దేవుని గురించి మనకు, మన చుట్టూరు ఉన్న వారికి మనము చూపించే వారముగా ఉన్నాం. చూడండి, ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పరచుకోవడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన రెండు ఉద్దేశాలు ఏంటి? వారు ఎటువంటి వారుగా ఉండాలని దేవుని ఉద్దేశమైంది? రాజులైన యాజక సమూహముగా, తర్వాత పరిశుద్ధ జనాంగముగా దేవుడు ఉండాలని కోరుకున్నారు. వారు దేవుని గురించిన జ్ఞానము గురించి, దేవుని గురించిన ప్రత్యక్షతను సర్వలోకానికి ప్రచురించే విధంగా దేవుడు వారి నుంచి ఆశించినాడు. అంతేకాకుండా దేవునికి, ఇతర ప్రజలకు మధ్యవర్తులుగా, యాజకులుగా వాళ్ళను ఉంచాలని ఉద్దేశించినారు. కానీ వారి యొక్క అవిశ్వాసము ద్వారా దేవుని యొక్క దీవెనలను సర్వలోకానికి చెందనీయకుండా వీరి యొక్క జీవితం ఉంది. మనం కూడా అట్లనే ఉంటాం కదా. దేవుడు మనల్ని ఏం చేసినాడు? మనల్ని కూడా రాజులైన యాజక సమూహాలుగా, పరిశుద్ధ జనాంగంగా చేసినాడు. సర్వలోకం దేవుని గురించి తెలుసుకోవాలంటే వారికి ఏ అవకాశం ఉంది? ఒకటే ఒక అవకాశం ఉంది,
ఆ అవకాశం ఏంటి? సంఘము ద్వారా వారు తెలుసుకోగలరు. సంఘంలో ఎవరున్నారు? మనము ఉన్నాం. కానీ మనము సర్వలోకానికి దేవుని యొక్క ఆశీర్వాదాలను తీసుకునే దానికి బదులుగా మన జీవితముల ద్వారా దేవునికి మనం ఏం చేస్తుంటాం? చెడ్డ పేరు రావడం చూస్తూ ఉంటాం. అది మనము జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మనలో విశ్వాసంలో మనకు ముందుగా కొనసాగుతున్నట్లయితే, విశ్వాసం మనము దేవుని పట్ల విశ్వాసం చూపించినట్లయితే ఆటోమేటిక్గా ఏం జరుగుతుందో తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదాలు మన ద్వారా సర్వలోకానికి చెందుతాయి. మనము ఆల్వేస్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. మనము దేవునితో సరి అయిన సంబంధంలో ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన ద్వారా అందరికీ చెందేవిగా ఉన్నాయి. అనేకమైన సార్లు మన ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే, పక్కన వాళ్ళకి ఆశీర్వదింపబడాలా, లేకపోతే మన ద్వారా మంచి జరగాల, లేకపోతే మనం మంచి చేయాలా, ఇట్లనే ఆలోచిస్తుంటాం కదా. కానీ అవి ఆటోమేటిక్గా జరిగే విషయాలు. మనం ప్రాముఖ్యంగా దేని యందు దృష్టి ఉంచాలంటే, దేవునితో మనకు సరైన సంబంధం ఉందా లేదా అనేది మనం చూస్తూ రావాలి. చూడండి, అబ్రహాము దేవునితో సరి అయిన సంబంధం ఉన్నప్పుడు ఏమైంది? అబ్రహాము సర్వ జనులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు దేవునితో సంబంధం కలిగి ఉంటే సర్వ లోకానికి వారు ఒక మీడియేటర్స్గా ఉన్నారు. ఎప్పుడైతే వారు దేవునికి సరి అయిన సంబంధం కలిగి ఉండలేదో, వారి ద్వారా ఆశీర్వాదాలు రాకపోవడమే కాకుండా, ఆశీర్వాదాలు రాకపోతే ఇంకా మిగిలిన ఇంకా వచ్చేటివి ఏంటివి? దేవుని నుంచి వచ్చే కర్సెస్కి వారు అవి రెస్పాన్సిబుల్గా ఉన్నారన్నమాట. సో అందుకని మనం ఈ విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనం దేవుని చేత ఎన్నుకొనబడిన వారము, ఏర్పరచబడిన వారము. దేవుడు మన మీద ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు తన ప్రజలలోనికి, తన యొక్క గుంపులోనికి ఏ విధంగా అయితే షెపర్డ్ గొర్రెలకు మంచి కాపరి వలె ఆయన మనలందరినీ ఆయన యొక్క గుంపులోనికి మనల్ని తీసుకొని వచ్చినాడు. ఆయన యొక్క భాగంలో అవయములుగా చేసినారు. సో మనము ఎప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని ఏ విధంగా ఇతరులకు బయలుపరుస్తూ ఉన్నాం. అది మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం ద్వారా, పిల్లలకు తల్లిదండ్రులకు ఉన్నటువంటి సంబంధం ద్వారా, ఇతరులతో మనం మాట్లాడే విధానము ద్వారా, ఇతరుల పట్ల మనం చూపించే మన యొక్క యాటిట్యూడ్ ద్వారా, ఈ విషయాలన్నిటి ద్వారా మనము ఈ లోకానికి దేవుని గూర్చి బయలుపరిచేవారంగా ఉన్నాం. అంతటి గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. సో ఇప్పుడే కానీ దేవుని యందు అవిశ్వాసం ఉంచకుండా, దేవుని పట్ల తిరుగుబాటు చేయకుండా, దేవుని పట్ల అలక్ష్యం చేయకుండా, దేవుని యందే భయభక్తులతో కలిసి మనం ముందుకు వెళ్ళినట్లయితే, మనము మనకు దేవుని నుంచి ఆశీర్వాదాలు మనమే స్వతంత్రించుకోవడమే కాకుండా, మనము అనేకులకు ఆ ఆశీర్వాదాలు తీసుకొని వచ్చేవారంగా ఉన్నామన్నమాట. సో ఈరోజు దీన్ని ఇక్కడతో ఆపేస్తాను. మరలా వచ్చే వారం మనము కలుసుకున్నప్పుడు దేవుని చిత్తమైతే ఏ విధంగా ఈ సంగతులు జరుగుతాయి, ఏ విధంగా మనము ఒక ఆశీర్వాదానికి కారణంగా ఉండగలము, ఏ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలను మన ద్వారా ఇతరులకు తీసుకొని రాగలము, ఏ విధంగా దేవుడు ఇశ్రాయేల్ ద్వారా పని చేసినాడు, అది మన పట్ల కూడా ఏ విధంగా చేయనైనాడు అనే విషయాల గురించి మనం ధ్యానించడానికి ప్రయత్నిస్తాము.